ఇవన్నీ వివరించి మరి ప్రతి ఇంటికి మరి ప్రతి ఊరికి ఇంత మంచి మనం చేశాము కాబట్టి ఇంత మంచి చేసిన తర్వాత 2019కి మించిన మెజారిటీ 2019కి మించిన మెజారిటీ 175కు 175 25 ఎంపీలకు 25 ఎంపీలు గెలవడానికి మనమంతా కూడా సిద్ధమేనా? నా ప్రసంగం ముగించే ముందు ఒక్క మాట చెబుతున్నా, మన మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం, కానీ చేయగలిగిందే చెబుతాం, చేసేది మాత్రమే చెబుతాం, అందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తాం. జగన్ మాట ఇచ్చాడు అని అంటే, జగన్ మాట ఇచ్చాడు అని అంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో మనం ప్రారంభించిన పరిపాలన ఓ స్వర్ణయుగానికి దారితీస్తోంది. 90% ప్రజలు తెల్ల కార్డుల మీద జీవించే పరిస్థితి నుంచి ప్రతి కుటుంబం కూడా పేదరికం సంఖ్యలను తెంచుకొని, ఆ పేదరికం సంఖ్యలను తెంచుకొని వాళ్ళు అడుగులు ముందుకు వేసే పరిస్థితి రావాలన్నది నా కల, అలా చెయ్యాలన్నది నా లక్ష్యం. ప్రతి ఒక్క ఇంటి నుంచి క్వాలిటీ చదువులు, గొప్ప చదువులు, అంతర్జాతీయ స్థాయి చదువులు చదివేలా ప్రతి పేద పిల్లాడికి కూడా అవకాశం కల్పించటం, అలా అవకాశం కల్పించి ఆ పేద పిల్లల బ్రతుకులు మార్చాలన్నది నా కల, అది నా లక్ష్యం. ప్రతి అక్క చెల్లెమ్మ తన కాళ్ళ మీద తాను నిలబడేట్టుగా ఆ అక్క చెల్లెమ్మ ముఖాన ఎప్పుడు చిరునవ్వులే ఉండాలన్నది నా కల, అది నా లక్ష్యం. ఏ ఒక్క రైతన్నా కూడా వ్యవసాయం వల్ల నష్టపోయాననే చెప్పే పరిస్థితి రాకూడదు, వ్యవసాయాన్ని పూర్తిగా మార్చాలన్నది నా కల, అలా చేయాలన్నది నా లక్ష్యం. ఇక ఏ ఎస్సీ, ఇక ఏ ఎస్టీ, ఇక ఏ బీసీ, ఇక ఏ మైనారిటీ, ఇక ఏ పేద కూడా పేదరికం వల్ల ఎదగలేకపోయాడు అనే పరిస్థితి ఉండకూడదు. పేదవాళ్ళు, ఆ పేదవాళ్లకు సమానమైన అవకాశాలు వారికి రావాలి, కావలసిన సాధికారతలన్నీ కూడా వాళ్లకు కల్పించగలగాలి. అలా చేయగలిగితేనే వారి ప్రపంచం మారుతుంది, అలా మార్చాలన్నది మీ బిడ్డ కళ, మీ బిడ్డ సంకల్పం, మీ బిడ్డ లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా మరణించే పరిస్థితి రాకూడదు, వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు, వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు, అలా చేయాలన్నదే నా కల, ఆ దిశగా అడుగులు వేసేదే నా లక్ష్యం. వీటి అన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేయటానికి మాత్రమే మీ బిడ్డకు అధికారం కావాలి.